ఇప్పుడు యజ్ఞయాగాదులు పుణ్యకర్మలు చేసిన వాళ్ళకి మళ్ళీ మానవ జన్మనే ఉంటుందా గురుజీ? అది చెప్పలేము. ఎందుకనంటే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు పక్వానికి వచ్చినటువంటి ప్రారంభ కర్మ ఏదైతే ఉందో దాన్ని బట్టే ఉంటుంది. కాకపోతే ఏంటంటే యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళు పుణ్యాత్ములు కనుక ఎక్కువ పుణ్యకర్మలే ఉండొచ్చు. పాపకర్మలు ఉన్నా ఎక్కువ పుణ్యకర్మలు పాపకర్మలు తక్కువగా కనుకుంటే మానవ జన్మ. అలా కాకుండా ఎక్కువ పాపకర్మలు కనుకుంటే మాత్రం మళ్ళీ హీన జన్మన్నా అంటే మానవ జన్మ వచ్చినా కొంచెం కష్టాలు పడేటువంటి జన్మ అట్లా వస్తుంది. కాకపోతే అత్యంగ పాపాలు మాత్రం ఉండవు. అందువల్ల మంచి మానవ జన్మ రావచ్చు, ఒక రకమైన మానవ జన్మ రావచ్చు, కొంచెం కష్టాలు ఎక్కువగా పడేటువంటి మానవ జన్మ రావచ్చు.